మా ఫ్రెండ్ జీవిటి ప్రభాకర్కి దాని పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటూ, రేపు ఫిబ్రవరి 5వ తేదీ టౌన్ హాల్లో డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ డ్యాన్స్ పోటీలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 5 దాకా ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమరావతి కృష్ణారెడ్డి గారు, ముక్కాల దూర్గనాథ్ గారు, అదేవిధంగా టగుటూరి రామకృష్ణ గారు, ఇంకా ఇతరులు గెస్టులు అద్దె శ్రీనివాసరావు గారు, కొంతమంది నాయకులు చేతుల మీదుగా ప్రయత్నించిన విషయం. కాకపోతే ఒక సినీ తారని కూడా మేము అడిగి ఉన్నాము, వాళ్ళు డేట్ చూసుకొని చెప్తున్నారు. ఈ లోపల వాళ్ళు డేట్ కానీ కుదిరితే మళ్ళీ అప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఎవరు వస్తున్నారు ఎవరు అనేది అప్పుడు కూడా తెలుపుతాము అన్న జ్వరం చెప్తానే. ఈ యొక్క కార్యక్రమంలో మనం ప్రైజ్ అవార్డు 2 పెట్టాము. గ్రూప్ డ్యాన్స్లో సీనియర్స్కి 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000 రూపాయలు, అంటే థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు పెట్టాము. తర్వాత సోలో సీనియర్స్ జూనియర్స్ 2 భాగాలు పెట్టాము. దాంట్లో 3,000, 2,000, 1,000 అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్. తర్వాత పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక పార్టిసిపేషన్ ప్రైజ్ ఇస్తున్నాం. అందుకోసం ఈ అవకాశం అందరూ దగ్గరుండి మా తోటి కళాకారులు, మా ఒక డ్యాన్స్ మాస్టరు, మా డ్యాన్స్ మాస్టర్ హర్షన్ రాజు, అదేవిధంగా మా విజయ్ కోడందపాండి, నటరాజ్ మాస్టర్ డేగా సాంబర శివరావు, మన హరినాథ్ రెడ్డి వీళ్ళందరూ సహకరించి రేపు ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పరపన పరిచయం కావటం, కొద్ది రోజులు మాతో పాటు కలిసి ఉండి తర్వాత సినిమా రంగానికి వెళ్ళి ఒక 2 సినిమాలు తీయటం, 2 సీరియల్ తీయటం, తర్వాత డబ్బింగు కొన్ని సినిమాలు తీసి డబ్బింగ్ చేయటము ఇవన్నీ చేశాడు. తర్వాత నా ఊరు నా కళాకారులు అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ నెల్లూరుకి ద బాస్ ఈజ్ బ్యాక్ అంటారు, వారు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కళారంగానికి సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ డ్యాన్స్ నాస్ ఇన్స్టిట్యూట్ తరఫున రేపు 5వ తేదీ ఫిబ్రవరి అంటే వచ్చే నెల మంచి కాంపిటీషన్ పెడతారు, అలాగే ప్రైజ్ మనీ పెడతారు. అంటే చాలా రోజుల తర్వాత మన మాధవ్ గారు పెట్టారు మాధవ్ డ్యాన్స్, మన తర్వాత నెక్స్ట్ బాబు గారు. అంటే కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారందరికీ ఒక ప్రైజ్ మనీ ఇచ్చి ఒక గ్రూప్ సాంగ్స్లో వెస్టర్న్ కానీ క్లాసికల్ కానీ జూనియర్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి తను మళ్ళీ కళాకారులు ప్రోత్సహించాలని బాబూరు గారు రావటం మీరు అందరూ అభినందిస్తున్నాము. ఈ కాంపిటీషన్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. బాబన్న గారి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదానికి మేమంతా కూడా దాదాపు 1 నెల నుంచి కష్టపడేవాళ్ళం. ఎందుకంటే ఆ కాంపిటీషన్ గెలవాలి, ఖచ్చితంగా ప్రైజ్ తీసుకోవాలని ఒక పట్టుదలతో మేము చాలా పకడ్బందీగా ప్రాక్టీస్ చేసేవాళ్ళమి. అలాగా నేను 3 టైమ్స్ అంటే ఎవ్రీ ఇయర్ పెట్టే కాంపిటీషన్లో 3 టైమ్స్ నేను నేషనల్ టైప్లో నేను తీసుకున్నాను అవార్డు అన్న దగ్గర. ఇప్పటికే నాకు ఉంది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ అవార్డు కింద నాకు అన్నగారు ఇచ్చున్నారు నాకు అవార్డు. అలాగా ఎంతో కష్టపడి చేశాము. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అన్నగారు కాంపిటీషన్ పెట్టడం చాలా సంతోషకరం. ఎందుకంటే సీనియర్ డ్యాన్స్ మాస్టర్లు కళాకారుల్ని వెలికి తీయాలి, వాళ్ళ టాలెంట్ని బయట తీయాలనే ఉద్దేశంతో ఈ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. మేము ఎలా కష్టపడ్డాము, మేము ఆ కాంపిటీషన్ గెలిచిన తర్వాత మాకు ఒక ధైర్యం వచ్చింది ఛానల్స్కి, అంటే అప్పుడు జరిగే డ్యాన్స్ వేవ్ డ్యాన్స్ కానీ, ఈటీవీ ధూమ్ కానీ, ఇట్లాగా చాలా కాంపిటీషన్ జరిగాయి మా టీవీ డుమ్ నిఘాటిగా. సో అలాంటి కాంపిటీషన్ కూడా వెళ్ళగలిగే సత్తాన్ని మేము ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని అప్పుడు వెళ్ళాము. అంటే ఆ కాంపిటీషన్ గెలిచిన తర్వాత మాకు ఒక నమ్మకం కలిగింది. సో హైదరాబాద్ లెవెల్లో కూడా మేము కాంపిటీషన్ గెలవగలమనే ఒక సంకల్పంతో మేము ముందు వెళ్ళాము. సో దాంతోపాటు అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నేషనల్ వైడ్ కాంపిటీషన్లో గెలిచి నెల్లూరు జిల్లాకి 108 గ్రూపుల మీద మేము తీసుకొని వచ్చాము ప్రైజ్. కాంపిటీషన్లో చేస్తేనే ప్రతి ఒక్కరి యొక్క టాలెంట్ బయటకు వస్తుంది, అంతేగాని మేము డ్యాన్సర్లమని చెప్పుకున్న దానికి కుదరదు. కాంపిటీషన్లో గెలవాలి, కాంపిటీషన్లో ప్రైజ్ విన్ అయితే అతనికి కొన్ని లోటుపాట్లు తెలుస్తాయి. సో ఎలా చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఎలా క్రియేటివిటీగా ముందుకు పోవాలనేది ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి దయచేసి నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ మరియు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కళాకారులు ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొని జయప్రదం చేసి ఆ కాంపిటీషన్లో గెలుపొంది మీ యొక్క సత్తాని, మీ యొక్క టాలెంట్ నిరూపించుకోండి. థ్యాంక్ యూ.